లేదు సార్, నేను ఎస్పీ గారితో మాట్లాడాను, పంపించేశారంటే అన్నాను. నేనే పోలీస్ స్టేషన్లో ఉన్నానండి, నేనే ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎవరూ విచారించలేదు, ఎవరూ పంపించే పని లేదు, కాబట్టి ఇక్కడే ఉన్నాం, మీకు ఇచ్చిన సమాచారం తప్పని నేను మీ అందరి సమక్షంలోనే ఐజీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ వాతావరణం. ఇంత భయానకమైన వాతావరణంలో ఆలయ భూములకి కాపలాదారులు ఎవరు? ఆలయ భూముల్ని ఎవరు రక్షించాలి? అనువంశిక ధర్మకర్తలు ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన కోట్లాది విలువైనటువంటి భూముల్ని కబ్జాకోరులు ఇవాళ ఆక్రమిస్తూ ఉంటే, ఇది ఆ నియోజకవర్గాల్లో ఉంది, ఈ నియోజకవర్గాల్లో ఉంది, లేకుంటే నెల్లూరు జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని కొంతమంది పెద్దలు కబ్జాదారులకు వంతపాడుతూ పోలీస్ అధికారులను ప్రలోభ పెడతా ఉంటే, వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే ఇక ఆలయాలకు రక్షణ లేదు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూములకి రక్షణ కనపట్టలేదు. ఇవాళ ఆ కుటుంబంలో నుంచి వచ్చిన ఒక శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నాకే ఇటువంటి పరిస్థితి ఈ నెల్లూరు సిటీలో ఉన్న ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎదురైతే ఇంకా మిగిలిన పరిస్థితి ఏమిటి? ప్రతిరోజు నేను రాలేను పోలీస్ స్టేషన్లకి, ప్రతిరోజు ఈ ఆలయ భూముల్ని కాపాడడానికి నేను కాపలా పడుకోలేను, కానీ ఎవరు రక్షణ? ప్రభుత్వము, అధికారులు, పోలీసు వ్యవస్థ, దేవాదాయ శాఖ ఉండి రక్షించాల్సినటువంటి ఆలయాలని, భగవత్ సాన్నిధ్యంలో ఉండాల్సినటువంటి ఆస్తులని దోచుకుంటాము, దోచుకునేదానికి మీరు సహకరించకపోతే మీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తామని అంటే, దానికి వ్యవస్థలే ఇవాళ ముందుకు వచ్చి దిగజారుతూ ఉంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఇవాళ ఏమైనా సరే ఈ స్టేషన్లో జరిగినటువంటి ఈ అకృత్యాన్ని ఎదుర్కోవడానికే నేను 3-4 గంటలు వేచి చూసే ఇక్కడికి వచ్చాను. అయినా ఇక్కడ ఏ మాత్రం కనీసం చలనం లేదు, కనీసం బాధ్యత లేదు. ఇన్స్పెక్టర్ గారు చాలా క్యాజువల్గా నవ్వుకుంటూ చాలా ఆషామాషిగా, అయ్యా పర్వాలేదు తీసుకెళ్ళిపోండి, మేము తీసుకెళ్ళిపోమన్నాం కదండి అని నవ్వుతూ ఉన్నాను నన్ను చూసి. కాబట్టి అంత ఆషామాషిగా, అంత చులకనగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో 4వ నెంబర్ పోలీస్ స్టేషన్ దర్గామిట్ట, ఈ పోలీస్ స్టేషన్లో మూలపేట నందు వెలిసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం యొక్క అనువంశిక ధర్మకర్తల చైర్మన్ శ్రీ మజ్జిగ చంద్రమౌళి రెడ్డిని ఆ దేవస్థానంలో ఉద్యోగిగా ఉన్నటువంటి రాజుని 2:55 రాజుని ఇక్కడికి తీసుకురావడం, 3 గంటలకు 3-4 కానిస్టేబుల్స్ మా ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు మీరు రండి అని చెప్పి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ ఇంట్లో ఉంటే ఆయన్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. దేవస్థానం చైర్మన్ గారు 4:43 నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం నన్ను ఇక్కడ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, ఇక్కడ కూర్చోబెట్టారు, ఏమిటో చెప్పట్లేదన్నాడు. సరే వివరాలు తెలుసుకొని చెప్పు అంటే మళ్ళీ 4:44 నేను ఆయనకి కాల్ చేసి అడిగాను, ఎందుకు రమ్మన్నారు ఏంటి అని. దేవస్థానం భూమిలో ఒకరు ఆక్రమణ చేస్తే ఆ ఆక్రమణ తొలగించమని చెప్పి మేము తొలగించిన దానికి ఆక్రమణదారులు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే మమ్మల్ని స్టేషన్కి పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టారు అని పోలీస్ అధికారులు చెప్పడం జరిగిందని చెప్పారు. తర్వాత 4:49 జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఎస్పీ డిఎస్పీ కోటారెడ్డి గారికి ఫోన్ చేశాను, 5 గంటలప్పుడు ఎస్పీ గారు మాట్లాడారు, దానికి స్టేషన్కి పిలిపించి కూర్చోబెట్టాల్సినంత అవసరం ఏముంటుంది,
నేను అధికారులతో మాట్లాడి విచారిస్తానని చెప్పి ఎస్పీ గారు సమాధానం ఇచ్చారు. డిఎస్పీ కోటారెడ్డి కూడా అదే సమాధానం ఇచ్చారు. సరే ఏదైనా ఉంటే విచారించి పంపుతారని అనుకున్నాను. నెల్లూరు టౌన్ డిఎస్పీకి ఫోన్ చేస్తే ఇన్ఛార్జ్ ఉన్నారు డిఎస్పీ గారు, ఆయనైతే ఫోనే రిసీవ్ చేయలేదు. తిరిగి మళ్ళీ నేను